ప్రేమైనా సంఘమా దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుని మహాశక్తిని బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉందాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని ఆరాధించే సమూహములు దేవాతి దేవుడే మనలను ప్రవేశపెట్టినందుకు ఆ దేవాతి దేవునికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దినములకై పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన విశ్వాస జీవితానికి బలపరుచుకుందాం. మన యొక్క క్రైస్తవుడు విశ్వాసి దేవుని అందు విశ్వాసముతో జీవిస్తున్నవాడు అనే అనేక మాటలతో క్రైస్తవులను ఈ లోకంలో పిలుస్తూ ఉంటారు. అయితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే, ఒక వ్యక్తి అన్యుడు కానీ దేవుని ఎరుగని బిడ్డ కానీ ఎవరైనా కూడా వారు దేవుని నమ్మారు, రక్షింపబడ్డారు అనే మాటలతో మనం వారిని క్రైస్తవులుగా పిలుస్తుంటాం. అయితే ఇక్కడ వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ బిహైండ్ దట్, దాని మధ్యన ఏమి దాగి ఉన్నదని మనం చూసినప్పుడు, విశ్వాసము అనే గొప్ప యోగ్యత కలిగినటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. విశ్వాసం అనగా మనం అందరము కూడాను మన యొక్క జీవన క్రమంలో క్యాజువల్ గా ప్రతి విషయంలో కూడాను దేవుని యొక్క మాటల విషయంలో కానీ, దేవుని యొక్క వాక్యము విషయంలో కానీ, దేవుని యొక్క ప్రార్థన విషయంలో కానీ, దేవుని సన్నిధికి రావటంలో కానీ, ఇవన్నీ కూడాను విశ్వాసము లేకుండానే మనం ఇవన్నీ చేస్తున్నాం. ఎప్పుడైతే నీలో విశ్వాసం అనేది స్థిరపరచబడి ఉంటుందో అప్పుడు ఆ యొక్క క్రియలు ఆత్మీయంగా బలపరచబడే దైవ కృపను నువ్వు చూస్తావు. అది లేకుండా నీకు ఏ మాత్రము కూడాను సక్సెస్ అనేది నువ్వు పొందలేవు, పొందకూడదు. కాబట్టి ఆ భావన లేకుండా నీవు క్రైస్తవుడిగా జీవిస్తే విశ్వాసమనే స్థిరమైనటువంటి భావన లేకుండా నీవు క్రైస్తవుడిగా జీవిస్తే ఎల్ల వేళలా నీ యొక్క జీవితము సమస్యల వలయముతోనే ఉంటుంది కానీ, అన్యుడి వలయం ఉంటుంది కానీ, ఒక క్రైస్తవునికి అద్భుతమైన శక్తివంతమైన మహోన్నతమైన మహాకృపను బట్టి శక్తివంతమైన నామమును బట్టి ఈ దినమున విశ్వాసం అనే ఒక అంశంపై మనం ధ్యానిస్తున్న క్రమంలో సాతానుడు తన యొక్క కుతంత్రములతో ఎప్పుడూ లేనిది ఈ దినాన కొన్ని సందర్భాలను క్రియేట్ చేశాడు. కాబట్టి మనము ఈ దినమున విశ్వాసంతో మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఆ విశ్వాసములో దేవుని యొక్క ఆత్మీయతను బలపరచబడిన బిడ్డలుగా స్థిరపరచబడానికే జూమ్ లోకి వచ్చాం మనం. కాబట్టి ఈ జూమ్ లో ఉన్న మనం అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి, మీ యొక్క ఫోన్లన్నీ మ్యూట్ లో పెట్టి ఎన్నన్నా మాట్లాడుకోండి ఇంట్లో, నో ప్రాబ్లం. నువ్వు మీరు మ్యూట్ లో పెట్టుకోకుండా పెడితే మీ మాటలన్నీ ఇక్కడ వచ్చేసినాయి, అంత డిస్టర్బ్ అయిపోయింది, మా ప్రసంగాలన్నీ కూడా డిస్టర్బ్ అయింది, ఆత్మీయంగా మొత్తం బలహీనం అయిపోయాం. ఆ యొక్క హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ యొక్క మ్యూట్ లో పెట్టుకోండి, మీ మ్యూట్ లో ఇంకా డి అనే నామం గల బిడ్డలు మ్యూట్ లో పెట్టుకోవాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అద్భుతమైన దేవుని యొక్క మాటని ఆ మార్కు సువార్త 5వ అధ్యాయములో 23వ వచనాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవల్లని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఇది దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన.
దైవజనుడుగా చెప్పబడట్లేదు కానీ యాయూరు అని ఒకడు వచ్చాడు సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అంటే ఒక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో నిష్ణాతుడిగా ఉంటున్నటువంటి వాడు, యూదుడుగా చెప్పబడుతున్నటువంటి వాడు, సంఘములో ఒక పెద్దగా చెప్పబడుతున్నటువంటి వాడు. అతను యేసుక్రీస్తు వారి యొక్క బోధనలో ఉన్నటువంటి సత్యమును ఎరిగి ఆయన కుమార్తె మరణిస్తుందని తెలిసి ఆయన దేవాది దేవుని యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడిన మాటని చూసినప్పుడు ఆయన దేవునితో మాట్లాడుతున్న మాట చూడండి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతి ఉంచవలనని ఆయనను మిగుల బతి మాలుకొనెను. విరుద్ధమైనటువంటి మతాలు రెండు ఈయన క్రైస్తవీయుని గురించి బోధిస్తున్నారు, ఆయన దేవుని కుమారుడని బోధిస్తున్నారు, ఆయన పరమ నుంచి వాక్యానుసారము వచ్చారని బోధిస్తున్నారు. ఏ యూదుడు నమ్మటలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఆ కుటుంబంలో కుమార్తె యొక్క మరణమును గురిపడిన స్థితిని ఆవిడ వెళ్ళి దేవాత దేవుని అడుగుతున్నాడు, నీ వచ్చి నా బిడ్డపై చేతులుంచమని అడుగుతున్నాడు. చావనయ్యున్నది అనగా మరణమునకు సిద్ధమై ఉన్నది. అయితే నీలో ఒక అద్భుతమైన శక్తి ఉన్నది, నీలో ఒక దైవ బలమున్నది, నీ వాటి కార్యమును చేయగలవు అనే ఒక విశ్వాసముతో తన మతమును వదిలాడు, తన అధికారాన్ని వదిలాడు, తన స్థానాన్ని వదిలాడు, మొత్తాన్ని వదిలి తన జ్ఞానాన్ని కూడా వదిలాడు, వదిలి దేవుని దగ్గరకు వచ్చి అడిగిన మాటను మనం అందరం గుర్తించుకోవాలి. యాయూరు మనతో చెప్తున్నాడు, మీ విశ్వాసం ఎలాగున్నది, మీ విశ్వాసం ఎలాగున్నది, నీవు దేవుని అందు భయభక్తులు కలిగి 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నా కూడా ఆ యొక్క స్థితిని వదలలేదు, ఆయన ఇంకా రక్షింపబడలేదు కూడా. యాయూరు ఆయన రక్షింపబడలేదు కూడా. అయితే తనకున్నటువంటి మహాబలం ఏంటంటే ఈయన దైవ కుమారుడు, ఈయనలో శక్తి ఉన్నది, ఈయన కార్యములు చేయగలడు, మరణించే నా కుమార్తె జీవించగలదు, ఈయనను వచ్చి అడిగితే ఆ విశ్వాసము తడితే కార్యము జరుగుతుంది అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇమ్మీడియట్ గా ఆయనతో వెళ్ళను అనే మాటను అతనితో కూడా వెళ్ళను. నీ జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా నీ జీవితంలో కూడా నీవు విశ్వాసముతో, విశ్వాసముతో క్రియ చేయగలదని, నీకున్నటువంటి దేవునికి విరోధమైన క్రియలు ఏమైతే ఉన్నావో వాటన్నిటిని యాయూరు వలె వదలాలి. యాయూరు కంప్లీట్ గా వదిలేస్తాడు. సమాజ మందిరపు అధికారే, యూదుల్లో గొప్పవాడు, పెద్దవాడు, ధర్మశాస్త్రం అంతా కూడా పఠించినటువంటి వాడు, అటువంటి అన్ని వదిలేసి ఒక విశ్వాసం అనే ఒక కాన్సెప్ట్ తో దేవుని దగ్గరకు వచ్చి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మన యొక్క జీవితాలు అటు విశ్వాసంతో ఉన్నాయా? మనం ఎందుకు మన జీవితాల్లో ఎప్పుడు కష్టాలు ఇబ్బందులు పడుతున్నాం? ఎందుకు మనం దేవుని కృపను మనం చూడలేకపోతున్నాం అని దేవుడి దినాన మనలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. మీ యొక్క క్రైస్తవ్యము ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదో కానీ అయితే దానిలో అద్భుతాలు చూడలేకపోతున్నారు ఎందుకని దేవుడి దినాన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు ఒక సత్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6:28 ఒక పర్యాయము చదువుకుంటూ వస్తున్నాం. 6:28 వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయగలని ఆయనను అడుగగా యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. దేవుని క్రియ అంట విశ్వాసం ఉంచటం. నీలో విశ్వాసము బయలుదేరింది అని అంటే దేవుడు ఒక క్రియను నీ ద్వారా జరిగిస్తున్నాడు అనగా రిలేషన్ బిట్వీన్ ది
human being oblique believer has been started with the God and it has been connected to God and gurtinchukovali aa vishwasam ane oka aayudhanni nevu kaligi unnapudu adi devuni kriya neelo bayalu derindi దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితి నీలో స్థిరపరచబడింది. తద్వారా దేవుడే అట్టి క్రియను జరిగించబోతున్నాడు. నీవు కాదు, నీ లోకము కాదు, నీకున్నటువంటి పరిస్థితులు కాదని దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేవుడు మాట్లాడిన మాటని మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చేయవలను ఆయన యేసు ఆయన పంపిన వానిని మీరు విశ్వాసమచ్చే దేవుని క్రియ అని ఆయనతో చెప్పాను. వాళ్ళేమో ఏదో క్రియలు చేయాలని అద్భుతాలు చేయాలని దేవుని అడుగుతున్నారు. అవన్నీ ప్రక్కన పెట్టేసేయండి. ఫస్ట్ నీలో విశ్వాసం ఉండాలి. ఫస్ట్ నీలో దేవుని క్రియ స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అయినప్పుడు అద్భుతములు ఆశ్చర్యకరమైన కార్యములు నీలో నుంచి జరుగుతాయని దేవాత దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని క్రియలు చేయాలని ఆశపడ్డ వాళ్ళ మనం అందరం ఏంటంటే ప్రయర్ టు దట్ ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచే మనస్సును స్థిరపరచబడించినప్పుడు నీలో ఒక కనెక్టివిటీ దేవునికి నీకు కనెక్టివిటీ బయలుదేరుతుంది. ఆ స్థితిని నువ్వు అనుభవిస్తావు. ఆ స్థితిని నువ్వు అనుభవిస్తావు. ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యములు నీలో చేస్తాడు. యాయూర్ కుమార్తె విషయములు దేవాత దేవుడు అటువంటి అద్భుతాన్ని చేశాడు. దేవుడు చేసినటువంటి క్రియలు వారు అన్నారు చావనై ఉన్నది చనిపోయింది అయితే మరలా బ్రతికిందని చెప్తున్నారు. దేవుని క్రియలు ఎలా ప్రపంచం అంతా ఏదో ఆలోచిస్తారు కానీ నా దేవుడు నీ గురించి ఆలోచించేది నీ విశ్వాసము ద్వారా అట్టి క్రియను స్థిరపరుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదే వచనములు 29 చదువు. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసించడం దేవుని క్రియను వానితో చెప్పాను. వారు అట్లయితే మేము నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచకులై చేర్చడం ఏమి జరిగించుచున్నావు. వారిలో ఇంకా కూడాను అవిశ్వాసము వారిలో ఇంకా కూడా అవిశ్వాసము ప్రారంభం. నో క్వశ్చన్, దానికి రెండో ప్రశ్న వేయకండి. దేవుని క్రియ ఇది జరుగుతుంది. నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది, నా పర్సనల్ లైఫ్లో ఈ సమస్య ఉన్నది అని నువ్వు ఎప్పుడైతే దేవాత దేవుని విశ్వాసంతో అడుగుతావో ఆ క్రియలు నీలో జరుగుతాయని దేవాత దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అదే యోహాను సువార్త 20:27 దేవుడు మాట్లాడుతున్న మాటను మరి ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 27 అద్భుతమైనటువంటి సంఘటన ఇది. ఈ సంఘటన భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇప్పుడు ఏంటి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి? దేవునితో నివసించినటువంటి థామస్ తోమా శిష్యులందరూ నమ్మారు ఆయన పునరుత్థానుడయ్యాడని. శిష్యులందరూ నమ్మారు ఈయన కూడా శిష్యుడే, ప్రియమైన శిష్యుడే. దేవుడు స్వయంగా వచ్చి చెప్పిన మాట చూడండి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. చేతులు చూసి చేయి చాపమట్ల దేవుడు. క్రియ జరగబోతున్నటువంటి ముందు నీ విశ్వాసాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ ముందు నీ వ్రేలు చాచబట్టినాడు, తర్వాత ఆయన చేయి చూడబట్టినాడు. కాబట్టి క్రియ జరగబోతుంది అన్నప్పుడు నువ్వు జరగబోతున్న దాని గురించి ఆలోచించవద్దు. నీవు చేయవలసిందలో ఒకటే, ఆయన చెప్పింది చేయటం. చెయ్యి చాచమన్నాడు, అది చాయ. వేలు చూపించమన్నాడు, చూపించే. ఎందుకు ఇవన్నీ ఏలు చూపించాలి, ఎందుకు చూపించాలా, ఇవన్నీ రీజనింగ్లు ఇవన్నీ పక్కన పెట్టేయాలా, అది ఇక్కడ జరగాల్సింది. ఎందుకు అంటున్నాడు అని ఒక సందేహం ఉండకూడదు. చూడండి అక్కడే,
నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. వ్రేలు ప్రక్కల వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ? చెయ్యి చాచి ఎక్కడ పెట్టబడినాడు ఆయన? ఆయన యొక్క ప్రక్క భాగంలో పొడిచినటువంటి ఆ ప్రదేశంలో చెయ్యను పెట్టమని అడుగుతున్నాడు. చూడండి, మరలా ఒకసారి చదువుతాను. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివి. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. తర్వాత చూడండి, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. ఏంటి ఇవన్నీ కూడాను? ఒకటేమో వ్రేలు అన్నాడు, రెండవదేమో చెయ్యి అన్నాడు. అనగా ఆయనకు జరిగినటువంటి ప్రతిక్రియను ఆ యొక్క అవిశ్వాసిగా చెప్పబడుతున్నటువంటి ఆ థామస్తో దేవుడు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అనగా హోల్ థింగ్స్ దట్ విచ్ వర్ హ్యాపెన్డ్ ఆన్ ద క్రాస్, ఆ యొక్క సిలువ మానుపై ఆయన మేకులు కొట్టినటువంటి చేతులు, అనగానే ఆయన ప్రక్కలో పొడిచినటువంటి బళ్ళెము, వీటన్నిటినీ ఆ గాయాలని పూడ్చబడిన గాయాలని ఏమంటారు, చెయ్యి చాచి ఆయన నా ప్రక్కలో ఉంచి తీసుకొచ్చి ఆయన శరీరాన్ని తాకమంటున్నాడు. మహిమ శరీరాన్ని తామస్తుని తాకమంటున్నాడు. దేవాతి దేవుడు ఆ అవిశ్వాస అయినటువంటి తామస్తో చెప్తున్న మాటని మనం అందరం గ్రహించాలి. ముందు మనం క్రియ జరగబోతున్నప్పుడు, ఇందులో ఏమి జరగబోతుందో అనే అవిశ్వాసం ఉండకూడదు. ఆయన చాపమన్నాడు, చాపటమే. విశ్వాసం ఉంచమన్నాడు, విశ్వాసం ఉంచటమే. ఇక అంతకంటే ఇది రెండో మాట మనకు అనవసరం. ఇది జరుగుతుందా జరగదా ఇవన్నీ మాటలని ప్రక్కన పెట్టేసేయండి. దేవుడు స్పష్టంగా ఇది నేను మనతో అందరితో మాట్లాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ కాన్సెప్ట్ చూడండి, ఆయన అన్న మాటను మీరు చూడండి. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నీవు నన్ను చూచి నమ్మితివి, నమ్మాడు. ఏమన్నాడు నమ్మినప్పుడు? నా ప్రభువా నా దేవా అని రెండు మాటలు మాట్లాడాడు. అంతకుముందు వరకు నేను నమ్మను అన్నాడు. నమ్మిన పిదుము అంటే దేవాత దేవుడు అంటున్నాడు, నన్ను చూడక నమ్మిన వారు ధన్యులని మనల్ని మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం చూడలేదు, ఇప్పుడు ఇందులో ధన్యుడా థామస్? ధన్యుడా మనం? ధన్యులమా? నమ్మని వారు ధన్యులు అనగా బ్లెస్సెడ్ పీపుల్ అనగా మనకి దేవుడిచ్చిన యోగ్యత ఏంటంటే దేవుని క్రియతో పాటుగా మనలో ఆశీర్వాదము స్టార్ట్ అవుతున్నది. ఒకటి దేవుని క్రియ, రెండోది ఆశీర్వాదము మన జీవితాల్లో స్టార్ట్ అవుతుందని మీరందరూ గుర్తుంచుకోవాలి. అట్టి స్థితిని నువ్వు కలిగి ఉన్నప్పుడు అది విశ్వాసం బలపడాలంటే రెండు దినవృత్తాంతాల్లో ఒక మాటను చదువుకుందాం. రెండు దినవృత్తాంతాల్లో ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తాడు. 20వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాట, అంతటా వారు ఉదయం లేచి తెక్కువారేమునకు పోయి వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి. విశ్వాసం బలపడాలంటే వినండి జాగ్రత్తగా, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఫస్ట్ పాయింట్, అప్పుడు మీరు స్థిరపరచబడుతురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుతురు. నమ్ముకోవటం అంటే లిటరల్ గా కాదు, లిటరల్ గా నమ్ముకుంటాం మనం ఆత్మీయంగాను మానసికంగాను
హృదయముతోను క్రియలతోను నమ్ముకోవాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ దేవాతి దేవుని నమ్ముకోవాలి. ఆ నమ్ముకున్నప్పుడు తర్వాత దాన్ని ఎలాగ ప్రలోభ పెట్టాలి, నీ యొక్క శక్తి ఎలాగ బయలుదేరుతుంది, విశ్వాస్యత చూడండి అక్కడే మరి యొక్క మాటని. ఆయన ప్రవక్తలను నమ్ముకొనడే, నీకు వాక్యం బోధిస్తుంటారే వారిని నమ్ముకోండి, వారిని నమ్ముకోండి, వారి మాటలను నమ్మండి, వారు బోధిస్తున్న బోధలో సత్యమున్నదో అది తెలుసుకొని నమ్మండి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. కృతార్థులు అంటే పాస్ అవుతారంట. కృతార్థత అనగా మీ క్రియలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ నేను చూస్తాం. కాబట్టి దేవుని నమ్ముకోవటంలో మన విశ్వాసం సరిగా లేదు. నామినల్ అనే మాటని మనం వాడకూడదు, కానీ నామినల్ గా మనం ఉండొద్దు. మనం స్థిరత్వంతో కూడినటువంటి కన్జర్వేటివ్స్, ఫండమెంటలిస్ట్, రెండు ఇంగ్లీష్ మాట, కన్జర్వేటిజం, ఫండమెంటలిజం, ఆ రీతిగానే ఉండాలి. చూడగానే దేనికి ఛాదస్తం ఉంది, దీనికి క్రైస్తవ ఛాదస్తం ఉన్నది అని అనాలి. క్రైస్తవులుగా ఛాదస్తం ఉంటుంది, ఆ ఛాదస్తంతోనే మనం దేవాతి దేవుని యొక్క విశ్వాసతలో స్థిరపరచబడి ఆయన నమ్ముకొని ఆయన వాక్యములో ఉన్న సత్యాలు ఎరిగి ఆయన ప్రవక్తలు దైవజనులు బోధించిన బోధలో నమ్మకం వచ్చినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. 100-fold జరుగుతాయి, నేను చెప్తున్నాను 100-fold జరుగుతాయి. ఏ మాత్రం కూడా అందులో పొరపాటు లేదు. ఆయన దేవుడు నమ్మదగిన దేవుడు, అబద్ధికుడు కాదు. ఆయననే మనం నమ్ముకొని మన జీవితాల్ని గడుపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. శక్తివంతమైన దేవుని మహాకృపను మనం పొందుకొని కూడా మన జీవితాల్లో అనేకములైనటువంటి అగచాట్లు పడుతున్నాం. అంత పడవలసిన అవసరం ఏం లేదు. దేవుని అనుసరించడంలో కూడా బలహీనులు అవుతున్నాం. హోషేయ భక్తుడు మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. హోషేయ భక్తుడు మాట్లాడుతున్న మాటలో ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుందాం. హోషేయ 6:3, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. అంటే నమ్ముకోవటం, ఆ మీ యొక్క ప్రవక్తల మాటలు వినటం, బోధకుల మాటలు వినటం అంత మాత్రమే కాకుండా ఈయనంటున్నాడు ఆయన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఆయనను అనుసరించటము, ఆయన జ్ఞానము సంపాదించుకోవటము అంటగా అనుసరించుట, ఇమిటేషన్, ఆయన వాక్యానుసారమైనటువంటి క్రియారూపకమైన జీవితం మనకు ఉండాలి. మన మాటలలో, చూపులలో, క్రియలలో, ప్రవర్తనలో ఇవన్నీ కూడాను మన రెగ్యులర్ లైఫ్లో మనకు మా కుటుంబంలో ఇట్లానే ఉంటాము, మా వంశంలో ఇలాగనే ఉంటాం. ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి అవాటెడ్, అవాయిడెడ్ యు షుడ్ హ్యావ్ టు లివ్ లైక్ ఇది గాడ్స్ ఇమిటేషన్. దేవుని అనుసరించే మనస్తత్వం, నీ బిహేవియరల్ యాటిట్యూడ్ కూడా, మాటలు కూడా మారిపోవాలి. అది విశ్వాసం అంటే. అసలు అది మనకు కనపడదు, అది కనపడనే కనపడదు. నాకంటూ మా కుటుంబానికంటూ ఒకటి ఉన్నది అంటాం, దాంట్లోనే మనం జీవిస్తాం. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి అవర్టెడ్ అండ్ అవాయిడెడ్ వైల్ యు ఆర్ ఎ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడే మరి యొక్క సత్యం, దానికి మనం ఆయన చెప్తున్న మాట చూడండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. చాలా సున్నితమైన మాట చెప్తున్నాడు. మనందరం పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎర్లీ మార్నింగ్, రాత్రి జాము అవగానే ఉదయం వస్తుంది కదా. ఉదయం రాకుండా ఏ రోజన్నా ఉందా? మ్యాండేటరీ అంటే మస్ట్. ఆయన నీ దగ్గర రావటం అనేది మ్యాండేటరీ అండ్ ఇట్ ఈస్ ఎ మస్ట్. తప్పకుండా ఆయన నీతో వస్తాడు, నీతో ఉంటాడు.
నీవు ఎప్పుడైతే ఆయన జ్ఞానము సంపాదించుకోవడానికి కావలసిన మార్గాలను నీవు విశ్వాసముతో ఎదురు చూసి సంపాదించుకుంటావు, తద్వారా ఆయన నీ దగ్గరకు వచ్చే ఉదయం ఎలాగైతే మార్నింగ్ వస్తుందో అలాగనే దేవాతి దేవుడు క్రియను జరిగిస్తాడు. నెక్స్ట్ అదే దాంట్లో చూడండి, వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడువు వర్షములు ఆయన మన యుద్ధకు వచ్చును. ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం చూసే విషయాలు. వర్షాకాలం వచ్చిందని చెప్తామా? ఎండాకాలం వచ్చిందని చెప్తామా? సృష్టి ఏ రీతిగానైతే క్రమముగా జరుగుతుందో, ఆ సృష్టి క్రమంలో ఉన్నటువంటి సత్యము, ఆ క్రమాన్ని బట్టి ఆయన క్రమమైన వాడని, ఆయన నీతిమంతుడని, ఆయన మాట తప్పని వాడని ఆ మాటలో అర్థమును గ్రహించాలి. ఒకసారి ఆయన ఒక మాట చెప్పాడంటే ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్. కాబట్టి మనం ఇంకనో బలహీనమైనటువంటి విశ్వాసంలో జీవిస్తున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8:12 మరి యొక్క సత్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 8:12 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటది, మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఉన్నాడు ఒక జీవము వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పెను. అనుసరించుట, వెంబడించుట. నువ్వు ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తావో, అనుసరిస్తావో, ఆయన చెప్తున్నాడు చూడండి, జీవపు వెలుగు కలిగి ఉంటావు. అనగా నీలో పరిశుద్ధమైనటువంటి పరమను ఉన్నటువంటి జీవముతో కూడిన వెలుగు నీలో ప్రసారమవుతుందని నువ్వు గ్రహించుకోవాలి. అట్టి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించాడు కదా. ఆయన లోకమునకు వెలుగని చెప్తున్నాడు కదా. నీ లోకంలో నువ్వు చీకటి నుంచి విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చావు కదా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే చీకటి నుంచి వెలుగులోనికి నువ్వు ప్రవేశించావో, ఆ వెలుగుమయమైనటువంటి దేవాతి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నటువంటి జీవపు వెలుగు కలిగి ఉంటావని దేవాతి దేవుడు నీలో ఒక మార్పు వస్తున్నది. ఆ చీకటిమయమైనటువంటి అంధకార సంబంధమైన ఆ యొక్క అపవాదికి సంబంధమైనటువంటి క్రియల నుంచి నీవు దేవాతి దేవుని యొక్క అద్భుతమైనటువంటి వెలుగుమయమైనటువంటి జీవితంలో ప్రవేశించావు. ఆ వెలుగుమయమైనటువంటి విశ్వాస్యతలో నీవు ఎందుకు ఉండలేకపోతున్నామని దేవుడు ఇందునాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అలాగనే మరి యొక్క సత్యాన్ని 1 కొరింథీ 12:9 మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో లిఖించి పెట్టారు. 1 కొరింథీ 12:9 పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. 12:9 మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, పరిశుద్ధాత్మ వలన జీవపు వెలుగుని నువ్వు పొందినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి విశ్వాసమని ఇన్కల్క్యులేట్ చేస్తుంటాడు. ఆయనే దేవుని యందు విశ్వాసాన్ని నీలో పుట్టిస్తూ ఉంటాడు, దేవుని యొక్క ఆత్మీయతలో నిన్ను బలపరుస్తూ ఉంటాడు, దేవుని యొక్క క్రియలను దేవాతి దేవుడు జరిగిస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసి ఇవాళ మధ్యాహ్న కాల సమయంలో డేవిడ్ సునీల్ అని డాక్టర్ ఆ మధ్యకాలంలో అతను లోకం వైపు చూశాడు. ఆయన దేవుని మహాకృపను బట్టి మన వాక్యంలో ఉన్న సత్యములు ఎరిగి పాత జీవితం అంతా వదిలి ఇప్పుడు దేవునికి పరిచర్య చేస్తున్నాడు. వాక్యములో ఆయన స్థిరపరచబడ్డాడు. అయ్యగారు ఏమైతే ఏమో, నేనైతే మీ యందు విశ్వాసంతో వాక్యములో స్థిరపరచబడిన వాడను, తద్వారా నాకున్న జీవితం మార్పు చెందింది, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా విడుదల కాబడింది. అది నా విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక సాక్ష్యం మీకు తెలుస్తుందని చెప్తున్నానని మధ్యాహ్నం ఆ డాక్టర్ గారు చెప్తున్నాడు. ఈ లోకంలో ప్రతి ఈవి కూడా దేవుడు అనుగ్రహిస్తాడని కొద్ది కాలంలో నేను పొందుకున్నాను అని ఆయన విశ్వాసాన్ని చెబుతూ, ఆయన పాత జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీన పరిస్థితులు చెప్తూ, ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మీయతో కూడిన జీవపు వెలుగును చెప్తూ, తన భవిష్యత్తును గురించి ప్రార్థన చేయమని ఆవిడ అడిగాడు. అది
ఒక సాక్షి. కొన్ని బైబిల్స్ ఒకసారి వచ్చినప్పుడు చెప్పాను, ఈ బైబిల్స్ కొనుక్కొని చదువుకో, స్పిరిచువల్ గా ఉంటాయి అని. అంటే బందరు వెళ్ళి విడివాడి నుంచి అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుండే ఆ బైబిల్ కొరకు ఎంపర్లాడి కొనుక్కొని వచ్చాను సార్ అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఇక నీలో స్టార్ట్ అయింది ఆత్మీయ జ్ఞానము. ఆ తపన 2000 రూపాయలు పెట్టి కొన్నాను, మరి ఒక బైబిల్ కొన్నాను 1000 రూపాయలు పెట్టుకున్నాను. నా జీవితంలో గ్రంథాలకు ఎంత ఖర్చు పెడతాం అనేది నాకు లేదు. ఇక స్టార్ట్ అయింది నీలో, ఇందాక అదే చెప్తున్నాను, ఆత్మ వలననే విశ్వాసం అనే మాటను చెప్తున్నాను. అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియను జరిగిస్తున్నాడు, అతన్ని దేనికో వాడుకోబోతున్నాడు, దేవుని యొక్క క్రియలు జరగబోతున్నాయి. అటు విశ్వాసం మనలో ఉండాలి. మనం ఒక 5 రూపాయలు పెట్టి బైబిల్ కొట్టడానికి చిరిగిపోయి దానితో గ్రంథమును ఆ లెవెల్లో చూడకండి. దాన్ని వదలకుండా ఉండటం అనేది తప్పు కాదు, ఉంచుకోండి, కానీ ఎంపర్లాడండి దేవుని వాక్యం కొరకు. ఇందులో ఏముంది అని అదే విశ్వాసానికి సంబంధించినటువంటి ఆత్మక్రియ. ఆ రీతిగా దేవుని కొరకు 2000లలో అనేక వేల రూపాయలు పెట్టిన గ్రంథాలయాన్ని నేను చేశాను. ఆత్మీయంగా బలపరచబడ్డప్పుడు విశ్వాసంలో స్థిరపరచబడ్డప్పుడు మొదలు పెడుతుంది. ఆ రీతిగా ఆత్మీయతలో బలపరచబడినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఒక బైబిల్ దొరకలేదు సార్, డెక్స్ బైబిల్ అన్నాడు, అది 5000 రూపాయలు ఉంటుంది, అది నా దగ్గర చూశాడు, అది ఇక్కడ దొరకదు డేవిడ్, యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ చెన్నై అని చెప్పి. ఎందుకు అంత ఖరీదు పెట్టి కొనుక్కోవాలి? ఏం ఈ బైబిల్లో జ్ఞానం లేదు, అట్లాంటి స్పెషల్ జ్ఞానం ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో అనేక మంది దైవజనుల ద్వారా లిఖించాడు, కామెంటేటర్స్ ద్వారా లోక అద్భుతమైన సత్యాలని. ఆ సత్యాల్లో భావమే మనం చదువుకుంటున్నటువంటి వాక్యం అయి ఉంటుంది. ఆత్మ వలన విశ్వాసము. నీలో విశ్వాసము స్టార్ట్ అయిందంటే పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ చేశాడు, దేవుని క్రియ స్టార్ట్ అయిందని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఒక సత్యాన్ని మనం చదువుకుంటాం, భక్తి మార్గమును. 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనం చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలా చాలా సున్నితంగా దేవుడు చెప్తున్నాడు, నీలో కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉండవి లేకపోతే, ఆయన ఎందు విశ్వాసము లేకపోతే, దేవునికి ఇష్టడిగా ఉంటేనే క్రియలు కదా. మరి ఒకరికి మనకు ఒక ఇష్టమైన వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం? అనేకం లేనటువంటి సహాయాలు చేయటానికి కానీ వారికి ఆతిథ్యం ఇవ్వటానికి కానీ మనం ప్రయత్నం చేస్తాం. వారితో మాట్లాడే విధానాలే వేరు. అర్థమవుతుంది కదా? కాబట్టి అటు విశ్వాసం నీలో డెవలప్ అయినప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడితే వాడిగా ఉంటాడు, దేవుడు నిన్ను ప్రేమించేవాడిగా ఉంటావు. ఆ స్థితిని నువ్వు కలిగి ఉంటావు. దీని విశ్వాసం వల్ల వచ్చే డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఇలాగ ఉంటాయి. ఆ విశ్వాసం కాదు మన ట్రెడిషనల్ క్రిస్టియన్స్ గా ఉంటున్న వచ్చిన ప్రాబ్లం అది. ఏదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనుసరిస్తామే. అనుసరించొద్దు ఎవరిని, వాక్యాన్ని అనుసరించండి. అనుసరించొద్దు మనుషుల్ని, వాళ్ళ ప్రవర్తనను, ఆత్మీయ ప్రవర్తనను అనుసరించండి. అంతేకాని ఆత్మీయ ప్రవర్తనలో ఉన్న ఆయన ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడు, ఎన్ని గంటలు బైబిల్ అది చూడండి. ఆయన లైఫ్ స్టైల్ని బట్టి చూడకండి, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి చూడకండి, ఆయన యొక్క చూపులను బట్టి చూడకండి, ఆయన ప్రవర్తన, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఇవి కావాలి. వాటిని బట్టి నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏప్రిల్కి రాసిన పత్రికలోనే ఆ మాటను చదువుకుంటూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. 7వ వచనము 13వ అధ్యాయం హిబ్రూస్, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని
వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా ఫలించుకొనుచు తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని వాక్యమును అనుసరించి పైన నాయకులుగా ఉన్న వారిని సైవన్ భాష గారు మా నాయకుడు ఆత్మీయ నాయకుడు అని ప్రార్థన చేస్తుంటాడు. ఏమంటున్నాడు దేవాతి దేవుడు, మీ పైన నాయకుల జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. వారు నడుచుకునే రీతిని, ఆత్మీయంగా నడుచుకునే రీతిని, ఏ రీతిగా వారు వాక్యమును అనుసరించి చదువుకుంటారు, ఎన్ని గంటలు దేవుని కొరకు హెచ్చిస్తారు సమయము, అవన్నీ తలంచుకోమంటున్నాడు. తలంచుకొని తద్రీతిగా జీవించమంటున్నాడు. అప్పుడు విశ్వాసములను బలపరచబడేవాడిగా ఉంటావు. అది విశ్వాసమును వారి విశ్వాసమును అనుసరించుడి, వారి విశ్వాసమును అనుసరించుడి. వారికి ఆ విశ్వాసం లేకపోతే అటువంటి క్రియలు జరగవు. బోధించేవాడికి, బోధించటం మాత్రమే కాకుండా నీకు నాయకుడిగా ఉండేవాడికి అలాంటి క్రియలు జరగవని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా యాకోబు భక్తుడు మరి యొక్క సత్యాన్ని మనకు 1:5 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మనం చదువుకున్నాం కదా, దేవుని జ్ఞానం కొరచు తెలుసుకుందాము రండి అని ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. చూడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను. దేవుని అడగాలి ఆ జ్ఞానం గురించి, దేవుని అడగాలి ఆ జ్ఞానం గురించి, దేవుని అడగాలి, దేవా నీ ఆత్మీయ జ్ఞానం నాకు ఇవ్వు స్వామి. ఒక ప్రార్థనలో ఒక అంశం పెట్టండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను ఆవరింప చేసుకొని నిన్ను బలోపేతం చేసి నీ ద్వారా ఎట్టి క్రియలు జరిగించాలో అట్టి క్రియలు జరిగిస్తాడని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అతనికి అనుగ్రహించని అడిగినప్పుడు ఆయన ఎవరిని గద్దెంపకందరికి ధారాళముగా దయచేవాడు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లిటరేచర్, ఎడ్యుకేటెడ్, ఏమి లేదు, ఆయనకి ఎవరికైనా ఇస్తాడు. ఆయన ఎవరికైనా కూడాను ఆయన ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసముతో అడిగితే నీలో ఒక అద్భుతమైన శక్తిని బయలుదేరుతుంది. దేవుని కొరకు ఎంపర్లాడే యోగ్యతను సంపాదించుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అట్టి స్థితి నీకున్నట్టు ఉన్నప్పుడు అదే అధ్యాయంలో 40 మార్కులో చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అందుకు వారు ఆయనను అపహసించరి, అయితే ఆయన వారి అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు ఆయన ఉన్నవారిని అంటే ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఎందుకని ఆయన ఒక్కడే అలాగ వెళ్ళారు, ఎందుకని అందరిని పంపి వారితో వెళ్ళాడు, చిన్నదానిని తల్లిదండ్రులను అనగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరెవరికి విశ్వాసం ఉందో దేవునికి తెలుసు. అట్టి విశ్వాసం ఉన్న వ్యక్తుల్ని లోపలికి తీసుకొని వెళ్ళారు. ఆ విశ్వాసంతో నీకు అద్భుతాన్ని అక్కడ చేయాలని ఆయన యోచించారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని ఒక రూపాంతరంలోనికి బయలుదేరాలి. అంతకుముందు ఉన్నటువంటి స్థితిని, మార్పును మనం చూడాల. మన స్నేహితులు చూసి, మన బంధువులు చూసి ఆయనలో ఒక మార్పుని ఇలాగ ఉంటున్నాడు, ఏంటంటే పూర్వం ఇలాగ ఉండేవాడు కాదు అనే మాటను మనం చూడాలి. రూపాంతర స్థితిని చూడాలి, మెటమార్ఫోసిస్. ఆ స్థితిలోనికి నువ్వు ఎదిగినప్పుడే అద్భుతమైన శక్తివంతమైన దేవుని కృపలు నువ్వు చూస్తావని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం ఆ స్థితిని కలిగిండి జీవించడానికి ప్రయత్నం చేయాలి. 1 పేతురు 2:1 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 2:1 ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును
సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని. అనగా ఈ విశ్వాసానికి కొన్ని అడ్డమొస్తాయి దేవుని ఆత్మ కార్యాలు. ఇవన్నీ కూడాను నీవు ఆయన దయాళుత్వంతో కూడిన క్రియలు నీ జీవితంలో జరిగించడానికి ఇలాంటి మైండ్ సెట్ మనకుంటే, హిపోక్రసీ వేషధారణ ఎక్కువ, ప్రిటెండింగ్ నటించడం, ఇవి పనికిరావు దేవుని సన్నిధిలో. నువ్వు అయితే ఏమైతే ఉన్నావో, దేవునికి ఏం కనపడుతున్నావో అదే చేయాలంతే. అక్కడ ఒకలాగా బయట ఒకలాగా అలా ఉండకూడదు. అవి బాణాలి. దానికి ఏం టైటిల్ ఇచ్చాడంటే సమస్త దూషణ మాటలను మాని. దూషిస్తారు కొంతమంది మాటలు, ఇవన్నీ సింపుల్ గానే కనపడతాయి కానీ మన విశ్వాసానికి అడ్డం వస్తాయి. మన వాక్యాన్ని భుజిస్తుటానికి, జీర్ణించుకోవటానికి అడ్డం వస్తాయి. ఇవన్నీ కూడా అవి అజీర్ణాన్ని కలుగజేస్తాయి. నీ వాక్యాన్ని నీలోనికి భద్రపరచుకొని నిన్ను ఆత్మీయంగా బలపరచవు. కాబట్టి ఆ స్థితిలోనికి నువ్వు ఎదగాలి. అసూయ, వేషధారణ, కపటము, దూషణ మాటలు, రొటీన్ గా మనం చూసే మాటలు ఇవన్నీ. సంఘంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు, వాటి గురించి ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాం. ఆల్ దిస్ థింగ్స్ షుడ్ బి అవర్టెడ్. అప్పుడే విశ్వాసం ద్వారా నీకు పరిశుద్ధాత్మక కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో క్రియలు జరుగుతాయి, తద్వారా నువ్వు ఒక అద్భుతమైన శక్తిగా తయారవుతావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా దేవుని యొక్క, దైవజనుడి యొక్క స్థితిని అనుసరించేవాడిగా, ప్రవర్తన అనుసరించేవాడిగా ఉండాలి. గుర్తించి తలంచుకొని, తలంచుకొని అంటే యూ షుడ్ హ్యావ్ టు మెమరైజ్. ఆ చర్చి వరకే దైవజనుడు, తర్వాత మెమరైజింగ్ ఏమీ లేదు. ఆయన ఏదో ఒక పొరపాటు మాట్లాడితే ఆ పొరపాటుని గురించి డిస్కోర్స్ ఉంటుంది. ఆయనకి దేవునికి సంబంధం అది అని నువ్వు విశ్వసించాలి. అదే కాని దేవునికి దూరం అవ్వద్దు. నువ్వు చదివించిన అంటే చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై అంటే చోచలుగా ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయా మనం అనుకునేయన్ని? అసలు వాళ్ళకి తెలియనే తెలియదు. ఏం తెలియదు వాళ్ళకి? లోకము, లోక దేవతల యొక్క క్రియలు వాళ్ళకి తెలియదు. లోకాధికారి యొక్క మనస్తత్వమే తెలియదు వాళ్ళకి. అలాగుండి నువ్వు వాక్యం చదువుకుంటేటప్పుడు నీ విశ్వాసము, పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియలు ఎలాగ జరిగిస్తాడంట చూడండి. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. అది వాక్యము. వాక్యాన్ని చదువుకోవటానికి ఒక విధమైన బేస్మెంట్ ఎలాగ ఉండాలి అనేది అడుగుతున్నాడు, చెప్తున్నాడు మనతో. అలాగే నువ్వు వాక్యాన్ని చదువుకునేటప్పుడు అలాగ నువ్వు అయిపోయి, నువ్వు కంప్లీట్ గా నీవు నేను చంపుకొని నాకేమి తెలియదేవా, దీంట్లో సత్యము నాకు తెలియజేయదేవా, అప్పుడెప్పుడో నేను విన్నాను, అసలు అది పక్కన పెట్టేస్తాయి. చిన్నప్పుడు చదువుకున్నాను అయ్యని వద్దు, అవన్నీ వద్దు, అవన్నీ ప్రక్కన పడేసి విశ్వాసముతో ఆయన అడుగు. అద్భుతమైన శక్తివంతమైన క్రియలను దేవుడు నీకు ఇస్తాడని, ఆత్మ సంబంధముకు పాలన వలన, అక్కడ నిర్మలమైన ఆత్మ సంబంధము పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పాలు అంటున్నాడు. దాన్ని పాలు ఎలాగంటే మనకి ఎలాగ చిన్న బిడ్డలకి ఒక శక్తిని ఇస్తాయో, అదర్వైజ్ చిన్న బిడ్డలు పాలు తప్పితే ఏమో తాగుతాడా శిశువు, అప్పుడే పుట్టిన శిశువు? నథింగ్ ఎల్స్. వాక్యమును స్వీకరించే వ్యక్తులుగాను, వాక్యమే అనగా ఇతరములైనటువంటి ఏది కూడా మనకు అనవసరం అనే మాటల్ని అక్కడ తెలియచేస్తున్నాడు. వాక్యం ఆత్మ వలన, పాల వలన అనే మాటను మనకు గుర్తు చేస్తున్నాడు. అదే రీతిగా అక్కడ చూడండి, ఎదుగు నిమిత్తము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. అల్టిమేట్ ఏంటంటే మనకి నిత్య జీవునికి వెళ్ళటమేగా,
నిత్య జీవానికే కదా మనం ఈ క్రైస్తవం తీసుకుంది. ఆ రక్షణ విషయంలో ఎదిగి ఆ స్థితిని పొందటానికి నీ విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా, దైవజనులను అనుసరించడం ద్వారా, ఇవన్నీ కూడా నేను ఆత్మతో నీవు నింపబడిన ద్వారా ఆయన క్రియ నీలో స్టార్ట్ అవ్వడం ద్వారా ఏమవుతున్నాడంటే